హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారి సర్టిఫికేట్స్ చూసి డైరెక్ట్ జాబ్ ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖ నుండి చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది వితౌట్ ఎగ్జామినేషన్ ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబాద్కి సంబంధించినటువంటి సబ్సిడరీ సంస్థ అయినటువంటి నాబ్ ఫౌండేషన్ నుంచి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది సో ఇందులో మనకి ప్యూన్ లేదా ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్స్ని భర్తీ చేయడానికి కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఈ ప్యూన్ లేదా ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ట్వంటీ వన్ ఇయర్స్ ప్లస్ ఉన్నటువంటి పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్లయితే మీకు ఇరవై వేల రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుందని ఇచ్చారు దేర్ విల్ దేర్ విల్ బి ఏ ప్రొవిజన్ ఆఫ్ యాన్యువల్ హైక్ ఆఫ్ అప్ టు మాక్సిమం టెన్ పర్సెంట్ సబ్జెక్టెడ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి యాన్యువల్గా టెన్ పర్సెంట్ వరకు మాక్సిమం మనకి దీనికి సంబంధించినటువంటి శాలరీ యొక్క హైక్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు సంవత్సరానికి థర్టీ డేస్ లీవ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ చూసుకుంటే టూ విల్ బీ రీఎంబర్స్డ్ టు వార్డ్స్ మీల్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఎ మంత్లీ బేసిస్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు సో టూ థౌజండ్ రూపీస్ మీకు ఇక్కడ రీయింబర్స్ చేస్తారనమాట అంటే మీకు ఇక్కడ ఈ పర్టికులర్ మంత్లీ మీల్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి మీకు టూ థౌజండ్ రూపీస్ అనేది మీకు శాలరీ కాకుండా ఎక్స్ట్రాగా ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కాంట్రాక్ట్ పీరియడ్ మనకి ఇక్కడ చూసినట్లయితే ద క్యాండిడేట్ విల్ బీ అపాయింటెడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ విచ్ మే బీ ఎక్స్టెండెడ్ టు టూ ఇయర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అది కూడా పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీ యొక్క పర్టికులర్ కాంట్రాక్ట్ పీరియడ్ని మరొక టూ ఇయర్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మీరు త్రీ ఇయర్స్ పాటు దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించిన ఈ జాబ్స్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది సో దీనికి సంబంధించి మీకు మీ యొక్క కరికులం వయట అలాగే అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నాబ్ ఫౌండేషన్ అట్ ది రేట్ నాబాద్ డాట్ ఓఆర్జీ అనేటువంటి యొక్క మెయిల్ ఐడికి టెన్త్ నవంబర్ లోపు పంపించాల్సి ఉంటుంది జస్ట్ మీకు సంబంధించిన అప్లికేషన్స్ని మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది ఎటువంటి ఫీ కానీ ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ లేదు సో కాబట్టి సింపుల్గా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ని మీరు ఫిల్ అప్ చేసి దీనితో పాటు మీకు సంబంధించినటువంటి రెజ్యూమే ఉంటుంది కదా కరికులం బయట సో అది కూడా యాడ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు సో ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయితే మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విల్ బీ కంపల్సరీలీ సబ్మిటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ విల్ బీ రిక్వైర్డ్ ఫర్ ది వెరిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో మీరు జిరాక్స్ కాపీస్పై సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు ఇంటర్వ్యూ టైంలో అప్పట్లో డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీరు వెరిఫికేషన్ టైంలో చూపించాల్సి ఉంటుంది అని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు ఫిలప్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫాము మీకు సంబంధించిన ఫుల్ నేమ్ అడ్రస్ అలాగే జెండర్ డేట్ ఆఫ్ బర్త్ కాంటాక్ట్ నంబర్స్ అడిగారు సో మీ మొబైల్ నెంబర్స్ ఇవ్వండి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి లేదంటే నో ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇవ్వండి కరెంట్ ఆర్ లాస్ట్ పేడ్ ఆన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు ఏదైనా ప్రీవియస్గా ఏదైనా జాబ్ చేసి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి లేదంటే సో దీనికి సంబంధించిన నాట్ అప్లికబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు సో మీరు ఈ పర్టిలర్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి లాస్ట్లో మీకు సంబంధించిన సిగ్నేచర్ ప్లేస్ డేట్ ఇవన్నీ మెన్షన్ చేసి దీనితో పాటు మీ యొక్క రెజ్యూమేని కూడా మీరు దీనికి అటాచ్ చేసి అంటే దీన్ని ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో మార్చాలన్నమాట పీడిఎఫ్ ఫార్మేట్లో మార్చి ఇక్కడ మనకు ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారు న్యాబ్ ఫౌండేషన్ అట్ ది రేట్ నాబాద్ డాట్ ఓఆర్జీ అనేటువంటి ఒక మెయిల్ ఐడికి మీరు నవంబర్ టెన్ టెన్త్ లోపు ఓకే పంపించండి మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ చేసి ఈ పర్టికులర్ ప్యూన్ లేదా స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటో కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ఆఫీస్ అటెండింగ్ టు ది క్యాబిన్ ఆఫ్ సిఇఓ అండ్ ఆల్ అదర్ సీనియర్ అఫీషియల్స్ అటెండ్ టు ది మూమెంట్ ఆఫ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ది ప్రిమిసెస్ అని చెప్పేసి ఇచ్చారు సేవింగ్ సర్వింగ్ టీ వాటర్ అండ్ స్నాక్స్ టు స్నా స్టాఫ్ అండ్ విజిటర్స్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి ఒక ప్యూన్ చేసేటువంటి వర్క్ ఏంటనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సో ఆ వర్క్ అంతా కూడా సో ఈ పట్టులర్ ప్యూన్ జాబ్కి సంబంధించి మీరు చేయాల్సి ఉంటుంది మీకు ట్వంటీ వన్ ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఓకే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్